సరే ఇప్పుడు ఏం చేస్తారట దానికి 41 నిబంధనలు తయారు చేస్తా ఉన్నారు మీకు ఆదాయం 2 లక్షలు దాటిందా లేకపోతే మీకు 5 ఎకరాల పొలం దాటిందా ఇవన్నీ చూస్తా ఉన్నారు మరి రైతు బంధు కాడ ఇవన్నీ చూడలేదే చెట్లకు గుట్టలకు పుట్టలకు ఇచ్చుకుంటా పోయినావు కదా రైతు బంధు నిధులు కలెక్టర్కు జమ చేసేసిరా నేరుగా రాష్ట్రం నుంచే డైరెక్ట్ రైతు ఖాతాలో పడ్డాయి కదా ఇవెందుకు పడతలేవు మరి అట్లా ఇది డ్రామా హుజూరాబాద్ ప్రజలారా నేను వస్తున్నా నేను చెప్తా దీని వెనకాల ఉన్న డ్రామా చెప్తా